యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని పిహెచ్సి కేంద్రాన్ని పరిశీలించారు ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి జుంత మహేందర్ రెడ్డి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా దాదాపు 20 గ్రామాలు కూడా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 26,000 జనాభా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద కవర్ అవుతుంది. అందులో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కరోనా మహమ్మారి విపరీతంగా గ్రామాలలో కూడా విజృంభిస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ కేంద్రం ద్వారా అన్ని గ్రామాలలో కూడా మరి పరీక్షలు నిర్వహించడం కానీ, అంటే ఇక్కడ పేషెంట్లకు ఇదే హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించడం కానీ, అదేవిధంగా మరి ఏఎన్ఎంస్ ఎక్కడికక్కడ వాళ్ళ సబ్ సెంటర్స్ ద్వారా 5 సబ్ సెంటర్లు ఉన్నాయి, 5 సబ్ సెంటర్ల ద్వారా ఎక్కడికక్కడ వాళ్ళు మరి వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేసుకున్నారు. 45 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ఫేజ్ 1లో 8,000 మందికి మరి ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. వారికి సెకండ్ డోస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి సారథ్యంలో మరి వ్యాక్సినేషన్ కానీ రెమిడిసివర్ ఇంజెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ మందులన్నీ కూడా టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళేటట్టుగా వారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా మంత్రి గారు కూడా ఇవాళ రేపు రివ్యూ మీటింగ్ పెట్టి జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక కేంద్రాలలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు ఇంకా చేయాల్సి ఉందనే విషయం మీద ఇవాళ రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. సో ఈరోజు మరి ముఖ్యంగా నేను ఈ పిహెచ్సికి రావడానికి కారణం ఏంటంటే ఇది ఇంటీరియర్ మండల్ అంటే చాలా లోపలికి ఉంటుంది, చుట్టుపక్కల గ్రామాలకి దీంట్లో వసతులు పెంచితే ఇంకా బాగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా విపరీతంగా సెకండ్ వేవ్ అనేది చాలా విపరీతంగా చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే గ్రామస్థాయి నుంచి కంట్రోల్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఇక్కడ వెంటనే ఒక ఐసోలేషన్ వార్డ్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఒక కంపెనీ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్కడైనా సరే మా సేవలు వినియోగించుకోండి అనే మాట చెప్పారు కాబట్టి వారి సేవలు వినియోగించుకుంటూ మూటకొండూరు పిహెచ్సి ఆవరణలోనే ఇక్కడే ఒక మేక్ షిఫ్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేపించి దాంట్లో మరి 20 బెడ్లు అయితే 20 బెడ్లు 30 బెడ్లు అయితే 30 బెడ్లు కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాం. ఇక్కడున్న వసతులు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ అంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి, అదేవిధంగా పవర్ ఫెసిలిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకున్నాం. దాని తర్వాత తగ్గట్టుగా స్పేస్ కూడా ఉండాలి, అంటే ఎంత జాగా ఉంటే అంత ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా అన్ని ఎక్కువ బెడ్లు అకామిడేట్ చేసుకున్నట్టుగా ఇక్కడ మనం మేక్ షిఫ్ట్ హాస్పిటల్ అనేది పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూసాము దానికి తగ్గట్టుగా సూటబుల్గా ఉంది. వెంటనే ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీలతో వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారి ద్వారా ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు మరి హాస్పిటల్ పెట్టినా మరి డాక్టర్లు అదనంగా కావాల్సి ఉంటుంది, నర్సులు కూడా అదనంగా కావాల్సి ఉంటుంది, అవసరమైతే శానిటేషన్ వర్కర్స్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుని అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకోనైనా ఈ సెంటర్ని దాదాపు 30-40 గ్రామాలకు సర్వీస్ ఇచ్చే విధంగా ఇక్కడ ఒక ఐసోలేషన్ సెంటర్ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. సో దీనికి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి. ముఖ్యంగా